వాళ్ళు రంగా గారు చనిపోయి మూడో రోజున రెండో రోజున ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడే తెలంగాణకు సంబంధించినటువంటి రంగా అభిమానులు ఒక పాట పాడారు. ఈ రోజుకి కూడా అది మారు మోగుతుంది పల్లె గుండెల్లో కూడా, ఎక్కడైనా సరే పేదల గుండెల్లో కూడా. మూడు పూల వనంలో ఒక పువ్వు రాలింది, తెలుగుదేశం గుండాలు చంపారని చెప్పి అనేది ఆ పాటలో. జంగా గారు చంపి ఇంకా ఆయన అంతిమయాత్రల రోజు, అంతిమయాత్ర రోజు జరుగుతుండగా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ రంగా గారి అభిమానులు ఆ పాట వాళ్ళు పాడారు, వాళ్ళు కట్టారు. ఈ రోజుకి కూడా అది మారుమోగుతుంది పేదల గుండెల్లో. అంటే ఆ రోజు మరి ఎందుకు పాడారు ఆ పాట? తెలుగుదేశం మూడు పూల వనంలో ఒక పువ్వు రాలింది, తెలుగుదేశం గోండాలకు ఒక పువ్వు రాలింది అని చెప్పని ఎందుకు చెప్పారు? మరి ఎవరు దానికి ఎవరు చెప్పలేదే, దాన్ని వాళ్ళు కొట్టేయగలరా ఎవరన్నా? కాబట్టి రంగా గారిని చంపినటువంటి కత్తులకి బాంబులకి ఎంత, అట్లాగే ఆ హత్య చేసినటువంటి హంతలకి ఏ రకమైన సంబంధం ఉందో, రంగా గారిని హత్య చేసినటువంటి హంతకులకి కుట్ర చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి అంతే రకమైన సంబంధం ఉందనేది కూడా లోక విదితం, లోకం కూడా నమ్మేటువంటి విషయం అనేది కూడా రంగా గారి అభిమానులందరికీ కూడా తెలియజేస్తూ, యావన్మంది ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందు కూడా తెలియజేస్తూ, అలాగే నాకు పెద్ద విలువ ఇవ్వలేదు జగన్ గారు రాధా గారు అని చెప్పి రాధా గారికి అని చెప్పి చెప్తున్నారు. రాధాబాబు గారికి నిజంగా విలువ ఇవ్వకుండా ఉండి ఉంటుంటే కనుక దేవినేని నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా జాయిన్ అయ్యి ఉండేవాడు చనిపోకముందే. కేవలం రాధాబాబు గారు నో అని చెప్పటం వల్ల, వారు నెహ్రూ గారిని మనం చేర్చుకుంటే నాకు ఇష్టం లేదు అని చెప్పటం మూలంగా, గట్టిగా చెప్పటం మూలంగానే వారు కూడా చెప్పటం మూలంగానే నెహ్రూ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోకుండా ఉండటం అనేది ఇవాళ ఒక బొత్స సత్యనారాయణకి కానీ, ఒక కొడాల నానికి కానీ, ఒక పేరుని నానికి కానీ, ఇట్లాంటి ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా, అక్కడికి జిల్లాలో ఉన్న జోగు రమేష్ గారు, ఎంతోమంది మీ అందరికీ, మా అందరికీ కూడా మీ అందరం ప్రత్యక్ష సాక్ష్యం. రాధాబాబు వద్దన్నాడనే దేవినేని నెహ్రూ గారిని ఆ రోజు పార్టీలో చేర్చుకోలేదు. నిజంగా ఆ రోజే మిమ్మల్ని అవమానించి పొగబెట్టి తోసేయాలంటే దేవినేని నెహ్రూ గారిని చేర్చుకుంటే చాలు కదా, ఆ రోజే అయిపోయేది కదా. కానీ మీ మాట కోసం రాధాకి ఇష్టం లేకుండా మనం చేర్చుకోకూడదు అనేది, రాధాను నొప్పించకూడదనే ఒక ఆలోచన మేరకే మీకు విలువ బట్టి ఆ రోజు జరిగింది అనేది కూడా మీ అంతరాత్మకు తెలుసనేది కూడా రాధాబాబు గారికి తెలియజేసుకుంటూ, మరొకసారి రాధాబాబు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది, చంద్రబాబు నాయుడు గారి నక్క జిత్తుల మారి చంద్రబాబు నాయుడు గారి కుట్రల్లో ట్రాప్లో పడవద్దు. 15 రోజుల్లోనో 20 రోజుల్లో కాలం గడిచిపోయేటువంటి, అధికారాన్ని కోల్పోయేటువంటి చంద్రబాబు నాయుడు రంగా గారి ఆశయాల్ని కొనసాగిస్తాడు, రంగా గారి ఆశయాలను నెరవేరుస్తాడు అనేటువంటి అమాయకమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళొద్దు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి పేదల కోసం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాధారంగా అనుచరుల కోసం, రాధారంగా మిత్రమండలి అనుచరుల కోసం కానీ, వారి అభిమానులకు కానీ సంతృప్తి పరిచేలాగా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పని తమ్ముడు రాధాబాబు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉండాలి, వారు ఎక్కడున్నా కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ